Hi friends, welcome to my channel. Nen meeku roju chole batani curry ella ready cheyalani chupisthanu. So first daniki anni masalalu jeelakarra karivepaku pachimirchi ulligadda tomato and chole batani udikinchina chole batani kavali. So first manam pan teeskoni oil add chesukoni dantlo manam anni garam masalalu add chesukovali. ఆ తర్వాత నెక్స్ట్ మనం దీంట్లో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇది మనము ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మనము దాన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత దాంట్లో మనము అన్నీ తొందరగా వేయాలంటే కొంచెం మిక్స్ చేసుకొని దాన్ని మనము బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకొని ఆ తర్వాత మనం దాంట్లో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. సో అవి కూడా యాడ్ చేసిన తర్వాత మనము ఏవైతే టమాటోలు ఉన్నాయో కట్ చేసుకుని చిన్నగా కట్ చేసుకుని టమాటా వేసుకోవచ్చు, టమాటో పూరి కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ సింపుల్గా చేసిన అన్నమాట. సో దానికి నేను టమాటాలు తీసుకున్నాను, టమాటాలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాయి, వాటిని కూడా నేను యాడ్ చేసుకోవాలి. ఇంట్లో యాడ్ చేసిన తర్వాత కర్రీ మొత్తము దగ్గరికి అయిన తర్వాత నేను దాంట్లో కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తాను. ఆ తర్వాత చోలే బటాని కూడా యాడ్ చేసి కావలసినంత నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ మనము నీళ్ళు యాడ్ చేసుకునే ముందు దాంట్లో కారము అండ్ ధనియా పౌడర్ ఏమైనా పొడులు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవాలి. సో వీడియో కొంచెం స్లో స్లోగా ఉంది కాబట్టి నేను మీకు ఫాస్ట్ ఫాస్ట్తో వాయిస్తో చెప్పానన్నమాట. సో నెక్స్ట్ టమాటా యాడ్ చేస్తున్నాం. టమాటా కూడా మెత్తగా అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. సో ఫ్రెండ్స్ నేను ప్రాసెస్ చూశాను కదా, మీరు చూస్తూనే ఉండండి స్లో స్లోగా, అంటే ఏది ఎంతసేపు కలవాలి ఎట్లా కలపాలనే మీకు ఒక ఐడియా వస్తుంది. నేను మ్యూజిక్ పెడతాను, మీరు ఎంజాయ్ చేస్తూ వినండి. టమాటాలు వేసిన తర్వాత మనం కొంచెం టమాటాలు వేయేంత వరకు మూత పెట్టి ఉడికించుకున్నాము, టమాటాలు వేడిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లో మనం యాడ్ చేస్తామంటే కారం పొడి, ధనియా పౌడర్, ఇంకా తగినంత సాల్ట్ కూడా మనం ఇప్పుడు వేసుకోవాలన్నమాట. సో టమాటాలు అనేవి మంచిగా మెత్తగా కావాలి, లేకపోతే కర్రీలో మనకి టమాటాలు అన్నీ గట్టి గట్టి రాకపోయాయి అన్నమాట. అందుకోసం అవి మెత్తగయ్యేంత వరకు మూత పెట్టి మనము కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెము కారం పొడి వేసుకుంటున్నాను, ఎవరి రుచికి తగినంత వాళ్ళు కారం పొడి వేసుకోవాలి. సో నెక్స్ట్ నెక్స్ట్ నేను ఈ గరం మసాలాలు ఏవైతే ఉన్నాయో అలా చేసుకుంటాను. పౌడర్ మసాలాలు నేను ఏ కర్రీలో అయినా సరే గరం మసాలా వేసుకున్నప్పుడు చికెన్ మసాలా కూడా నేను రెండు యాడ్ చేస్తాను. ఎవరెస్ట్ చికెన్ మసాలా ఇట్లా మసాలా కర్రీస్ ఏమైనా చేసుకున్నప్పుడు ఫస్ట్ నేను గరం మసాలా నేను దీంట్లో యాడ్ చేసిన, నెక్స్ట్ చికెన్ మసాలా కూడా కొంచెం యాడ్ చేసిన. ఆ తర్వాత కొంచెము కొత్తిమీర పొడి కూడా యాడ్ చేసుకోవాలి, అంటే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను అన్నమాట ఒక స్పూన్. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మిక్స్. సో
సో మసాలాలన్నీ టమాటాలకి కట్టేంత వరకు మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. అవి మిక్స్ చేసుకున్న తర్వాత మనము చోలే బటాని ఉడికించిన చోలే బటాని ఏదైతే ఉందో దాన్ని మనము యాడ్ చేసుకుంటాము అన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒక 2 మినిట్స్ మనం దాన్ని మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనం ఏమైతే మసాలాలు అవన్నీ ఉన్నాయో అవన్నీ చోలే బటానికి మంచిగా పడతాయి అన్నమాట. సో కొంచెం ఫ్రై లాగా కావాలనుకునే వాళ్ళు వాటర్ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చోలే బటాని మనం వేసిన తర్వాత దాన్ని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అట్లనే కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను ఇక్కడ పెరుగు యాడ్ చేసిన టమాటాలు మంచిగా తిప్పిన తర్వాత పెరుగు యాడ్ చేసుకున్నాను. పెరుగు యాడ్ చేయడం వల్ల ఏంటంటే గ్రేవీ మనకి మంచిగా తిప్పి వస్తుంది అన్నమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకోసం నేను కొంచెం పెరుగు యాడ్ చేసాను. మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చోలే బటాని ఉడికించిన చోలే బటాని ఓవర్ నైట్ నాన్ బెట్టిన తర్వాత పొద్దున ఒక 3 డేస్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. దాన్ని నేను కర్రీలోకి యాడ్ చేసిన మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సో మీకు ఇట్లనే కావాలనుకుంటే ఇంకొక 5 మినిట్స్ వరకు దాన్ని మిక్స్ చేసుకుంటూ ఉంటే కొత్తిమీరతో మళ్ళీ కొత్తిమీర దించే ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దించుకుంటే ఈ కర్రీ అనేది కూడా రెడీ అయిపోతుంది. నాకు కొంచెం గ్రేవ్ కావాలి కాబట్టి నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటా దీంట్లో. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటాం. ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాం. అంతే, సింపుల్గా చోలే బటాని కర్రీ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ కర్రీ మొత్తం ఇప్పుడు రెడీ అవుతుంది. నేను లాస్ట్లో దీంట్లో కొంచెం బటర్ యాడ్ చేసుకుంటాను అన్నమాట. చోలే బటాన్లో బటర్ యాడ్ చేయడం మంచి టేస్ట్ వస్తుంది. సో లాస్ట్లో యాడ్ చేసుకోవాలి, ఫస్ట్లో కాదు. కర్రీ మొత్తం కుట్టిన తర్వాత బటర్ యాడ్ చేసుకోవాలి. నేను దీంట్లో బటర్ యాడ్ చేసుకున్నాను. పసిరి మేతి ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది, కర్రీ కూడా మంచి టేస్ట్ ఉంటుంది పసిరి మేతి యాడ్ చేయడం వల్ల. బటర్ యాడ్ చేసుకున్న తర్వాత నేను టేస్ట్ చేసుకుంటున్నా కరెక్ట్ ఉందా లేదా అని చూసేస్తాను. అంటే కర్రీ రెడీ అవుతుంది. లాస్ట్లో కొత్తిమీరతో గారెలు. అంటే సింపుల్గా ఉండే చోలే బటాని కర్రీ అనేది రెడీ అవుతుంది. ఫ్రెండ్స్ మీకు ఈ కర్రీ నచ్చిందా ట్రై చేసి చెప్పండి ఎట్లా ఉందని. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు మళ్ళీ వేరొక వీడియోలో కలుస్తాను. ఇంకా వేరే బాయ్.